హాయండి, చిన్ను టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ విజయాని. ఎలా ఉన్నారు? చిన్ను టాక్స్ అని ఎందుకు పెట్టారనుకుంటున్నారా? నా పక్కన చూడండి, మా చిన్ను ఉంది కదా. చిన్ను అంటే వేరే ఏం కదండి, మా కుక్కపిల్ల. అది నన్ను పిలుస్తుంది. అది మీకు ఆల్రెడీ ఈ వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది. నేను ఇప్పుడు ఇంకొక వీడియోతో మీ దగ్గరకు వచ్చానండి. ఆ వీడియో ఏంటంటే ఇంకొక రెమెడీ అన్నమాట. మన ఇంట్లో భార్యాభర్తలు ప్రతిసారి గొడవ పడుతూ ఉంటారు. ఎంత గొడవ పడుతున్నారో అర్థం కాదు. మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత లేదనుకుంటారు. ఇక్కడ ఉండే కన్నా ఇంకెక్కడన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంట్లో ఉండాలనిపిస్తుంది, బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లన్నిటికీ కారణం ఏంటంటే అండి, మన ఇంట్లో తెలియని నెగిటివ్ ఉన్నట్టనమాట. ఆ నెగిటివ్ని పోగొట్టుకోవాలంటే పాజిటివ్ రిజల్ట్స్ మందే. మన ఇంట్లో వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో ఉండాలి అంటే మనం కొన్ని కొన్ని రెమెడీస్ ఖచ్చితంగా చేయాలండి. ఇది నేను చెప్పింది కూడా కాదండి, పాత తరం నుంచి కూడా, అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు అట్లా అందరూ చేసేదేనండి. కాకపోతే ఏంటంటే మనకి ఈ జనరేషన్లో ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ ఒట్టివి అని మనం కొట్టుపారేస్తున్నాము. ఇటువంటివన్నీ ఏం జరుగుతాయిలే అని చెప్పి దానికి కూడా మీకు ఒక విషయం చెప్తానండి. ఏం జరుగుతాయిలే అని అనుకున్నప్పుడు మనము ఎక్కడి నుంచన్నా ఊరు వెళ్ళిన వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ పిల్లలకి గబుక్కుని జ్వరం వచ్చినా ఏదైనా చేస్తే అమ్మో దిశ తగిలింది అని చెప్పి దిశ తీస్తామండి మనం. ఆ దిశ తీసేటప్పుడు కూడా ఈ కళ్ళుప్పునే వాడతామండి మనం. అట్లాంటిది మన ఇల్లు కూడా అంతేనండి. మన ఇల్లు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మన ఇంటికి అందరం కూడా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే ఇంకా ఇతరితర కానీ కాళ్ళు కట్టుకోకపోవడం అనేది లేదండి. ఈ రోజున ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే అదంతా ఉట్టి చేదేస్తాం అని చెప్పి ఎవరి కాళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నారండి. అలా ఎప్పుడూ రాకూడదండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కనుక మనం ఉంటే కనుక బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కంపల్సరీ కింద ట్యాప్ అనేది ఉండదండి. ఆ ట్యాప్ దగ్గర మనం కాళ్ళు కడుక్కొచ్చుకుని పైకి రావాలండి. అలాగే పైకి వచ్చిన తర్వాత మనం సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా సరే మన ఇంట్లో లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేయాలంటే నేను ఒక రెమెడీ చూపిస్తాను, అది చేసుకోవచ్చండి. అది చేసుకోవడం వల్ల చాలా ఫలితం జరుగుద్దండి. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇలాంటి బౌల్లో ఒక గల్లుప్పు తీసుకోండి. గల్లుప్పు తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, లవంగాయలు. ఈ లవంగాయలు ఏంటి, ఈ గల్లుప్పు ఏంటి, దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందా అంటే కరెక్ట్గా పోతుందండి. మీరు ఆచరించండి అండి, నేను చెప్పేది ఇది యథార్థం అండి. ఇదిగోండి, ఈ కల్లుప్పు మీద ఈ లవంగాయలు ఇలా తీసుకుని ఇలా పేర్చండి. ఇలా మనం దగ్గర దగ్గరగా పేర్చుకోవడం మూలాన్ని ఏమవుతుందంటే ఈ లవంగాయలకి చాలా శక్తి ఉందండి, పవర్. ఏంటంటే ఇప్పుడు మనం మసాలాల్లో యూజ్ చేస్తున్నట్టు కాదండి, దీనికి ఏంటంటే చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయండి, వైబ్రేషన్స్ బాగుంటాయండి. ఎందుకంటే ఈ లవంగాయల్లో చెడు దృష్టిని తీసేస్తుందండి. ఈ కల్లుప్పు ఈ లవంగాయలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అండి, చూసే జనాలు ఇదేంటి, వీళ్ళు ఇలా పెట్టారేంటి, ఎందుకు పెట్టారు, దేనికి పెట్టారు, ఈ లవంగాయలు ఏంటి, ఈ కల్లుప్పు ఏంటి, ఓహో ఏంటో మనం తెలుసుకోవాలి అనే ఆకర్షణ శక్తి దీని మీద పడుతుంది జనాలకి. మన ఇంటి మీద కన్నా కూడా, మన మీద కన్నా కూడా ముందు ఇది ఏంటో చేశారు, దీనివల్ల వీడు బాగుపడ్డారనుకుంటే ఇది మనం తెలుసుకోవాలని చెప్పి అడుగుతారండి. ఇది మనం ఎక్కడ పెట్టాలంటే అండి, ఇల్లంతా కూడా ఈ బౌల్ పుచ్చుకుని రాత్రిపూట నైటు 10 ఆ టైంలో పట్టుకుని ఇల్లంతా కూడా చూపించుకుంటే మూల మూల తిరిగి తీసుకుని మన బెడ్రూమ్ ఉంటుంది కదండి, బెడ్రూమ్లో మన మంచంకి మూల పెట్టుకోవాలండి. ఆ మంచానికి మూలం ఎందుకంటే అండి, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా పడుకునేది బెడ్రూమ్లోనే కదండి, మనకు ప్రశాంతత కావాలి కదండి, అందుకనమాట. మరి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఉంటే దానికి ఏం చేయాలి అంటే అంటే దానికి కూడా ఇంతేనండి, 3 బౌల్స్ తీసుకోండి ట్రిపుల్ బెడ్రూమ్ అయితే, డబుల్ బెడ్రూమ్ అయితే 2 బౌల్స్ తీసుకోండి, 1 బెడ్రూమ్ అయితే 1 బౌల్ తీసుకోండి. తీసుకుని ఆ మంచానికి మూలగా ఇలా పెట్టి ఉంచండి. దీన్ని అయితే మాత్రం వీక్లీ వీక్లీ మార్చుకోవాలండి. వీక్లీ వీక్లీ సండే సండే సాయంత్రం ఈవినింగ్ మార్చుకోవచ్చు. ఇది మార్చుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే, ఈ తీసుకెళ్ళిన కళ్ళుప్పుని తీసుకెళ్ళి సాయంత్రం రాత్రిపూట మళ్ళీ మార్చుకోవడానికి ఒక గంట ముందు తీసుకెళ్ళి బయట ఎక్కడైనా ఒక పచ్చని చెట్టు కింద కానీ, లేదంటే మీకు కొబ్బరి చెట్లు ఉంటాయి కదండి, కొబ్బరి చెట్లు ఉంటే కనుక కొబ్బరి చెట్టు మొదట్లోనే పోయిండండి. కొబ్బరి చెట్టు మొదట్లో పోసి మీరు మళ్ళీ వెనక తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.